ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ ఆన్లైన్ బైబిల్ క్విజ్ కాంపిటీషన్స్. అంజలి ఇవాంజలిస్ట్ అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ బైబిల్ క్విజ్ పోటీలు అనే ఈ కార్యక్రమానికి క్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దేవుడి యొక్క మహాకృప చేత మరియు మీ అందరి ప్రార్థనతో ఇప్పటి వరకు దాదాపు 4 ఎపిసోడ్లు చక్కగా అద్భుతంగా జరిగాయి. ఎంతో మంది మరి ఈ బైబిల్ క్విజ్లో పార్టిసిపేషన్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను చాలా సంతోషించిన విషయం ఏంటి అనంటే, ఈ బైబిల్ క్విజ్ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాలకి కూడా వ్యాప్తి చెందింది దేవుడి కృప వల్ల. నేను ఎలా చెప్పగలుగుతున్నాను ఈ మాట అనంటే, మరి వాట్సాప్లో మెసేజ్లు చూసినప్పుడు, అక్క మేము యూరోప్ నుంచి మెసేజ్ చేస్తున్నాము, మేము మలేషియా నుంచి, మేము ఖతర్ నుంచి, మేము దుబాయ్ నుంచి అని చెప్పి మరి ఎంతో మంది మెసేజ్లు చేస్తూ ఉంటే రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. ఎందుకంటే ఈ బైబిల్ క్విజ్ ద్వారా మన ప్రపంచంలో ఉన్న అందరు తెలుగువారు మరి దేవుని వాక్యాన్ని చదవడము, బైబిల్ జ్ఞానాన్ని సంపాదించడము జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో నాకు. మరి మన 4th ఎపిసోడ్ లో విన్నర్స్ ని ఎంకరేజ్ చేయడానికి గిఫ్ట్ అమౌంట్ ని పంపిన వారు సిస్టర్ అన్నా డానియల్ గారు ఫ్రమ్ హైదరాబాద్. దేవుడు వారిని వారి కుటుంబాన్ని సమృద్ధి ఆశీర్వాదములతో నింపి తన కృపతో నడిపించునుగాక. ఆమేన్. వాస్తవానికి మన 4th ఎపిసోడ్ రోమా పత్రిక నుంచి మరి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చాలా మంది చాలా ఇంట్రెస్ట్ తో మరి ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేషన్ చేశారు. కొంతమంది ఏమన్నారంటే, అక్క వాస్తవానికి మేము బైబిల్లో ఏదైనా బుక్ చదవాలి అంటే మహా అయితే 1 అధ్యాయము, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు చదువుతాం, కానీ ఈ బైబిల్ క్విజ్ ద్వారా ఆ బుక్ మొత్తం చదివే కృపని దేవుడు మాకు అనుగ్రహించాడు. చాలా సంతోషంగా ఉందక్క ఈ బైబిల్ క్విజ్ ద్వారా బైబిల్ని చాలా ఇంట్రెస్ట్ గా మేము చదవగలుగుతున్నామని చెప్పి ఎంతో మంది వారి ఒపీనియన్స్ ని నాతో షేర్ చేసుకున్నారు. మరి మన 4th ఎపిసోడ్ లో విన్నర్స్ గా నిలిచిన ఆ 5 మెంబర్స్ అసలు ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ దేశం చూసేద్దామా మరి ఇప్పుడు. మరి మన 4th ఎపిసోడ్ లో ఫస్ట్ ప్రశ్న, దాని జవాబేంటో చూద్దాము. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్నది ఎవరు? జవాబు ఎపైనెటు. బైబిల్ రిఫరెన్స్ రోమాపత్రిక 16వ అధ్యాయము 5వ వచనం. దీనికి సరైన సమాధానాన్ని పంపినవారు అనంతపురం జిల్లా నుంచి, వారెవరో చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ నా యొక్క వందనములు. నా పేరు ఆర్ జ్ఞానమేరి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనంతపురం జిల్లా అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. నేను అనంతపురంలో టౌన్ కాంగ్రిగేషనల్ చర్చ్ SIUC వెళ్తాను. నా ఆత్మీయ తండ్రి గారి పేరు రెవరెండ్ డాక్టర్ సంపత్ విజయ్ కుమార్ గారు. సిస్టర్ అంజలి గారు కండక్ట్ చేసిన ఆన్లైన్ బైబిల్ క్విజ్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్కు ఎపిసోడ్ 4 నుండి నేను విన్ అవ్వడం జరిగింది. సో ద క్వశ్చన్ ఈజ్, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలం అయినది ఎవరు? దానికి నేను చేసిన సమాధానము ఎపనైటు. సో ఈ విధంగా ఈ ఆన్లైన్ బైబిల్ క్విజ్ కాంపిటీషన్లో నేను విన్ అయినందుకు మొదటిగా దేవా దేవునికి నా నిండు హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మరిన్ని బైబిల్ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలని సిస్టర్ అంజలి గారిని కోరుకుంటున్నాను. ప్రైస్ ది లార్డ్. రెండో ప్రశ్న, పనిచేయువాడి జీతము ఏమని ఎంచబడదు? ఆన్సర్, రుణమే గాని దానమని ఎంచబడదు. బైబిల్ రిఫరెన్స్ రోమాపత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దీనికి చక్కటి ఆన్సర్ని పంపిన వారు నూజివీడు నుంచి, చూద్దామా వారెవరు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శిరీష. మేము నూజివీడు నుంచి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. మేము JCNM చర్చ్కి వెళ్తూ ఉంటాం. మా ఆత్మీయ తండ్రి గారి పేరు శ్యామ్ కిషోర్ గారు. అయితే నేను రోమాపత్రిక క్విజ్ పోటీలో 2వ ప్రశ్నకి విన్ అయ్యాను. ఆ ప్రశ్న ఏంటంటే, పనిచేయవానికి జీతము ఏమని ఎంచబడదు? ఈ క్వశ్చన్కి ఆ జవాబు, పనిచేయవానికి జీతము దానమని ఎంచబడదు. రోమాపత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. ఈ క్వశ్చన్కి నేను విన్ అయ్యాను. దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్విజ్ ని ప్రారంభించిన సిస్టర్ అంజలి గారికి మా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క క్విజ్ మాకు చాలా ప్రోత్సాహకరంగా, చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి క్విజ్ పోటీలు ఇంకా కొనసాగించాలని మేము చాలా ఆశపడతా ఉన్నాం.
మూడవ ప్రశ్న, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు, దీని రిఫరెన్స్ ఏమిటి? ఆన్సర్, రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ని పంపారు ఢిల్లీ నుంచి, చూద్దాం వారు. బైబిల్ క్విజ్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అవకాశం ఇచ్చిన దేవుడికి, అంజలి అక్కయ్యకి థ్యాంక్ యూ చెప్తున్నాను. మాది తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా. ప్రస్తుతం మేము ఢిల్లీలో ఉంటున్నాము. నేను 3rd క్వశ్చన్కి విన్నర్ అయ్యాను. క్వశ్చన్, నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. రోమా 12:12. అవకాశం ఇచ్చిన దేవుడికి, అంజలి అక్కయ్యకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అక్కని ఇంకా దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 4వ ప్రశ్న, డాష్ ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. సరైన సమాధానం ధర్మశాస్త్రము. బైబిల్ రిఫరెన్స్ రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. మరి మన 4వ ప్రశ్నకి చక్కటి ఆన్సర్ని ఇచ్చిన వారు కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణలో, చూద్దాం వారెవరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. నా పేరు సంతోష్, కరీంనగర్ జిల్లా, మాది తెలంగాణ స్టేట్. మేము వెళ్తున్నది బ్యాప్టిస్ట్ చర్చ్. బైబుల్ క్విజ్లో సిస్టర్ అంజలి గారు నిర్వహించిన బైబుల్ క్విజ్లో 4th ఎపిసోడ్లో మేము 4th క్వశ్చన్కి ఆన్సర్ చేశాం. క్వశ్చన్ ఏంటంటే, డాష్ ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. డాష్ ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఆన్సర్, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఈ రెఫరెన్సు రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనములు ఉంటుంది. రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనములు ఉంటుంది. ఈ ప్రోగ్రాం ద్వారా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేకం పెట్టి అనేకులను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అనేకులు తద్వారా బైబుల్ చదివి ఇంకా వాళ్ళు బలపడుతున్నారని మేము నమ్ముచున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన 4th ఎపిసోడ్లో 5వ ప్రశ్న, చివరి ప్రశ్న, పౌలు ఎక్కడ నుండి ఏ ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉండెను? దీనికి కరెక్ట్ ఆన్సర్, యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కలనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు. బైబిల్ రిఫరెన్స్ రోమాపత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. మరి మన లాస్ట్ ప్రశ్నకి చక్కటి జవాబు పంపిన వారు కేరళ నుంచి, వారెవరో చూసేద్దాం. ప్రైజ్ లార్డ్. ముఖ్యంగా సిస్టర్ అంజలి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలుస్తున్నాను. నా పేరు బ్రహ్మ కుమార్, కేరళ నుంచి మాట్లాడుతున్నాను. జీసస్ ప్రయర్ చర్చ్ మా చర్చ్ యొక్క పేరు. గత కొన్ని ఎపిసోడ్ నుంచి సిస్టర్ అంజలి గారు వేస్తున్నటువంటి ఆ యొక్క బైబిల్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తున్నాను. గత ఎపిసోడ్ నెంబర్ 4లో చేసినటువంటి ఆన్సర్స్ నుండి 5th క్వశ్చన్, పౌలు ఎక్కడ నుండి ఏ ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్వంగా ప్రకటించి ఉండేను. ఆన్సర్ వచ్చేసి రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉండండి. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశాలందు ఇల్లూరు వరకు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్వంగా ప్రకటించి ఉన్నాను అనే యొక్క ఆన్సర్ అక్కడ రాయబడి ఉంది. మరి ఈ యొక్క ఈ ఎపిసోడ్స్ ద్వారాగా ప్రతి అవనస్తులు కూడా ప్రోత్సాహపడాలి. బైబిల్ ప్రతి ఒక్కరూ కూడా క్లియర్గా తెలుసుకోవడానికి గొప్ప అవకాశం కాబట్టి ప్రతి అవనస్తులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయమని కోరుచున్నాను. అలాగే సిస్టర్ అంజలి గారు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ విన్నర్స్. గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. ఈ గిఫ్ట్ అమౌంట్ కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే. కాబట్టి పార్టిసిపేషన్ చేసేవారు, చేస్తున్నవారు, చేయబోతున్నవారు కేవలం దేవుని వాక్యంలో ఎదగాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అనే ఒక ఆసక్తితో నేర్చుకోండి. ఖచ్చితంగా దేవుడు మరిన్ని విజయాల్ని మీకు అందిస్తాడు. ఎవరైతే విజేతలుగా నిలిచారో వారికి దేవుడు ఒక బాధ్యతని అప్పచెప్తున్నాడు. ఏంటి ఆ బాధ్యత అనంటే, ఎవరైతే విజేతలుగా నిలిచారో వాళ్ళకి గిఫ్ట్ అమౌంట్ని స్పాన్సర్ చేస్తున్నారు. సో విన్నర్స్,
మీకు ఎవరైతే గిఫ్ట్ అమౌంట్ని స్పాన్సర్ చేశారో వారి గురించి, వారి కుటుంబం గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ బైబిల్ క్విజ్లో పార్టిసిపేషన్ చేసేవారు గమనించాలి, వారితో ఒక మాట ఏంటి అనంటే, చాలామంది వాట్సాప్కి జవాబులు పంపిస్తున్నారు, అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, అక్క మీరు మా జవాబులు చూశారు కానీ అవి రైటో రాంగో అసలు మాకు ఏ రిప్లై ఇవ్వట్లేదు అక్క. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఈ బైబిల్ క్విజ్లో రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి ఎంతోమంది పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. దేవునికి మహాకృపతో నేను చెప్పే మాట ఏంటంటే, మరి ఎంతోమంది మెసేజ్ చేయడం వల్ల వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడం కొంచెం కష్టమే, మరి ఆత్మీయులుగా అది మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు జవాబులు పంపించినప్పుడు మేము వాటిని ఖచ్చితంగా చూస్తాం. ఒకవేళ మేము అడిగిన 5 ప్రశ్నల్లో మీరు కరెక్టైన ఆన్సర్ చెప్తే, ఆ ప్రశ్నను మేము తీసుకొని మీ ఫోన్ నెంబర్తో కానీ లేదంటే మీ పేరుతో కానీ లక్కీ డిప్లో వేయడం జరుగుతుంది. సో ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి, మీరు ఆన్సర్లు పంపించండి, మా నుంచి ఎలాంటి రిప్లైని యాక్సెప్ట్ చేయకండి, ఎలాంటి రిప్లై వస్తుందని అనుకోకండి. కానీ ఖచ్చితంగా మీరు పంపించిన ప్రతి ఆన్సర్ని మేము చూస్తాము, దాన్ని తప్పకుండా సెలెక్ట్ చేసి లక్కీ డిప్లో వేస్తాం. మరి ఆత్మీయులుగా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఇంకొంతమంది అంటున్నారు, అక్క అసలు నేను ఎప్పుడు విన్నర్గా నిలబడతానక్క, నన్ను నేనెప్పుడు నీ ఛానల్లో మరి విజేతగా చూసుకుంటాను, దేవుడు నాకెప్పుడు విజయాన్ని ఇస్తాడు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రార్థించండి, ప్రార్థనతో సాధించలేనిది ఏదీ లేదు. ప్రార్థన చేస్తే మీరు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు, త్వరలోనే ఆయన మిమ్మల్ని కూడా విజేతలుగా నిలబెడతాడు. ఆల్ ది బెస్ట్. మరి ఈ 4th ఎపిసోడ్ లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విన్ అవ్వలేదని ఎవ్వరూ బాధపడకండి, ప్రయత్నిస్తూ ఉండండి. దేవుని వాక్యంలో ఎదగటమే ఒక గొప్ప విజయం మనకి. ప్రతి ఎపిసోడ్ లో పార్టిసిపేషన్ చేయండి, ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా విజేతలుగా నిలబెడతాడు. మరి ఈ బైబిల్ క్విజ్ లో అనేక మంది పార్టిసిపేషన్ చేసే విధంగా మీకు తెలిసిన వారికి, స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా ఈ బైబిల్ క్విజ్ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళు పార్టిసిపేషన్ చేసే విధంగా ఎంకరేజ్ చేయండి. మా వీడియోస్ అందరికన్నా ముందు మీ దగ్గరకు చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం మీద మీ అమూల్యమైన సలహాలను, సూచనలను మాకు తెలియచేయాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ రూపంలో తెలియచేయండి. మరి ఇవేనండి 4th ఎపిసోడ్ విశేషాలు. మరి దేవుని చిత్తం అయితే, దేవుని కృప ఉంటే, దేవుని రాకడ ఆలస్యమైతే మళ్ళీ 5th ఎపిసోడ్లో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని తన మహాకృప చేత నడిపించునుగాక. కరోనా నుంచి దేవుడు ఈ ప్రపంచాన్ని, మనల్ని కాపాడునుగాక. ఆమేన్.